సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని రాజవొమ్మంగి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం నాగదుర్గారావు అన్నారు. ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మంగిలో ఎన్నికైన ది రాజవొమ్మంగి ప్రెస్ క్లబ్ అసోసియేషన్ కమిటీ వారందరికీ రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్లో సీఐ నాగదుర్గారావు అధ్యక్షతన సత్కారం జరిగింది. ఈ సందర్భంగా సీఐ నాగదుర్గారావు మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించడంలో జర్నలిస్టులు కీలకంగా వ్యవహరించారన్నారు. అనంతరం అధ్యక్షులు టీవీ రాఘవులు, ఉపాధ్యక్షులు కె శివప్రసాద్, సెక్రటరీ రామరాజు, జాయింట్ సెక్రటరీ దుర్గాప్రసాద్, ట్రెజరర్ లక్ష్మణ్, గౌరవ అధ్యక్షులు వీర్రాజు, వెంకటేశ్వరరావు, సభ్యులు రాజు, సత్యనారాయణ, రవిలను సీఐ ఎస్సీలు గోపి నరేంద్ర ప్రసాద్, మోహన్ కుమారులు పూలమాలలు వేసి శాలువాలు కప్పి మెమెంటోలను అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ కిషోర్ ప్రసాద్, శ్రీను, జర్నలిస్టులు సూరిబాబు, అప్పారావు, శ్రీను, బ్రహ్మాజీ, శ్రీను రామరాజు, నీలాద్రి సతీష్ పాల్గొన్నారు. మనకి కరోనా దాంట్లో ఎంత కష్టపడి చేశారు బ్రహ్మాండం కాదు. మేము ఎలా చూడకండి, మీరు ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చారు పలానా చోట పలానాడు వచ్చారు సార్, పలానాడు వచ్చారు సార్ అని చెప్పి. అందువల్ల మనం అన్ని చోట్ల కంటే బాగా సక్సెస్ అయ్యాం. ఎందుకంటే మీ యొక్క సహకారం, టీమ్ వర్క్ చేశారు మొత్తం అందరూ. ఏదైనా మాత్రం ఏదో ఫ్రెండ్లీ నేచర్, ఏదో పెద్దగా ఘర్షణ వాతావరణం నేను చూసాం కదా, ఎక్కువగా ఘర్షణ వాతావరణం ఉండదు. మీరు ఏదో ఉంటారు, మేము ఏదో ఆ పరిస్థితి లేదు. మీవేదో ఈ ఐటమ్ కొంచెం ఆపండి, ఇది అయిన తర్వాత చెప్తాం మీకు. ఆమె నాకంటే ముందు మీకు వస్తుంది ఎస్పెషల్ ఆఫ్ ది రికార్డ్. మీరు ఎంతోమంది జరుగుతుంటాయి కదా, సరే ఇలా ఉందంటే సరే మేము చెప్తామండి అంటే ఆగింది. అంటే కోఆర్డినేషన్, మంచి కోఆర్డినేషన్, అంటే మీరు మా మీద ఉన్న గుడ్ విల్ లేదా మీ మీద ఉన్న అలాగే మంచి వాతావరణం ఉంది కాబట్టి మీకు కూడా సక్సెస్ఫుల్గా అవుట్రేట్గా ఏది మనం చేయగలం. జర్నలిస్టుల యొక్క సమస్యలు ప్లస్ మన జర్నలిస్టులు గుర్తించి మొట్టమొదటగా మన సన్మానానికి సీఏగా ప్రత్యేక శ్రద్ధతో ఇరువురు ఎస్ఐల సహకారంతో ఏర్పాటు చేశారు. పోలీసులు శాంతి భద్రతలు పరిరక్షణే కాకుండా జర్నలిస్టులు వెనకాల మేము ఉన్నామని చెప్పేసి భరోసాగా ఈ సన్మానం ఏర్పాటు చేసినందుకు ఈ రాఘవ ప్రెస్ క్లబ్తో ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం. ప్లస్ సమాజంలో ఏదైనప్పటికీ కూడా పోలీసులు వాడుకున్న సమస్యలతో పాటు మనం కూడా భాగస్వాములయ్యి మనం ముందు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళతో సమన్వయం